వెనం చాలా స్ట్రాంగ్గా ఉంది. యా, బ్రతకటమే చాలా కష్టం. కాటిన పాంని నేను చూశాను. అదే ప్లేస్లో ఎన్నోసారో ఇది తెలియట్లేదు. ఊరోళ్ళకి ఇదొకటి చాలు అనవసరంగా ఇష్యూ చేయటానికి. హా రమ్య, ట్రిప్ స్టార్ట్ చేయండి. ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే నన్ను పిలవండి. ఓకే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? అది తిరిగి వచ్చాక చెప్తాను. ఇక్కడ మొత్తం పాములున్నాయా? ఇప్పుడు సరిచేద్దాం. రమేష్, పంతులు గారు వస్తున్నారు. దిలీప్ అన్న, పూజారి గారు వస్తున్నారు. పట్టించుకోకండి, మీరు చెట్లు కొట్టండి. ఆగు. ఏంటి నువ్వు చేసే పని? నగత్తమ్మ తిరిగిన స్థలం ఇది అన్న. దానికంతా భయపడకండి, ఇది ఇక్కడుంటే ఊరోళ్ళకే సమస్య. చూసారా తల్లి, పిలిస్తే ఎవరు రారని నాకు తెలుసు, అందుకే మేమే వచ్చేసాం. అక్కడ వాసు అన్న సీరియస్ గా ఉన్నాడు. అందుకని తొందరపడి ఇలా చేస్తావయ్యా? ఇలాంటి విషయాల్లో నీకు నమ్మకం లేదని నాకు తెలుసు. కావాలంటే ఏదైనా పరిహారం చేసి కోవెల్ని వేరే చోటకి మార్చవచ్చు కదా. తరతరాలుగా ఈ స్థలం ఇలాగే ఉంది. దేవుడు నమ్మకం అనే పేరుతో కీటక పురుగులకు కూడా గుడి కట్టిన ఊరిది. ఇటువంటి నమ్మకాలని మర్చిపోలేకపోతే కష్టపడిపోయేది అమాయక ప్రజలు మాత్రమే. ఆ నాస్తికులు కూడా కష్టపడతారు. రమేష్, ఈ స్థలం నీదేనని నాకు బాగా తెలుసు, కానీ పెద్దవాడిగా ఒక మాట చెప్తా. మీ నాన్నగారే చెప్తున్నారని అనుకో. ఈ నాగత్తమ్మ శక్తి గురించి నీకు తెలీదు, తనతో ఆటాడకు. ఇందులో భయపడడానికి ఏం లేదు పూజారి అన్న, దీనివల్ల మంచిది మాత్రమే జరిగింది. ఇప్పటిదాకా ఈ చోటులో జరిగిన ప్రమాదాలు మాత్రమే చాలనుకుంటాను. కొన్ని రోజులుగా అనుకుంటున్నాను ఇక్కడ శుభ్రం చేసి ఒక హాస్పిటల్ కట్టాలి అని. అంత మంచి కోసమే. హాస్పిటల్ కట్టాలనుకునేది మంచి ఆలోచనే, కానీ అక్కడే కట్టాలా? మరోసారి ఆలోచించండి. దయచేసి ఎవరో చెప్పి మీతో చెప్తున్నా అనుకోవద్దు. మనమే ఇతరుడి యొక్క విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అనుకుంటున్నాను. దీన్నే కలియుగం అంటారు. ఇంతకుముందు తరచూ అక్కడ పూజలు జరుగుతూ ఉండేవి, ఇక అక్కడ ఏమేమి జరుగుతాయో తెలియడం లేదు భగవంతుడా. ఏం చెప్పమంటారు, దైవభక్తిలో అబ్బా కొడుకులు ఇద్దరూ ఒకటే. నమ్మకం కన్నా సాక్ష్యమే చాలా గొప్పది. అదే ఈ జస్టిస్ రాగానికి ముఖ్యం. Yes, Your Honor. ఇదే మా తాత గారు. Yes, Tata. చూసావా, నా మనవరాలు కూడా నన్ను గురించి బాగా తెలుసు. వేళకోళలకి టైం అండి ఇది. ఆ బిల్డింగ్ కట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. పరిహారం చేస్తే చాలు అని చెప్పాలని వచ్చాను. తనకి ఎలాంటి నమ్మకం లేకపోయినా మనకు మాత్రం నమ్మకం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ థియేటర్ లో కత్తి పట్టుకున్నప్పుడు మనకే తెలియకుండా దేవుణ్ణి తలుచుకుంటాం. లక్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అందరూ దేవుణ్ణి తలుచుకుంటారు. ఏవైనా సరే నేను వారి మాటే వింటాను. హాస్పిటల్ కట్టాలంటే నా ఫ్రెండ్ శివ స్థలం పక్కనే ఉంది. అన్నీ తెలిసి నేల మీద ఉన్న పావుని భోజనం వేసుకోవడం ఎందుకు? మీరు చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది. నాకు తెలిసినట్టుగా ఇలాంటి ఆప్షన్ చూస్ చేసేదే మంచిది. చదివే కాలంలో దేవుడు లేడని బుక్కులు చదువుతున్నప్పుడే నేను అనుకున్నా వీడు ఇలాగే చేస్తాడని. ఎవ్వరు చెప్పినా విండు. ఇలాగే చాలాసార్లు జరిగింది. ఏదో అదృష్టవంతంగా వాసున్న తప్పించుకున్నారు. ఒక్కొక్కళ్లకు వాళ్ల నమ్మకమే పెద్ద. ఒక ప్రాణాన్ని కాపాడ్డానికోసం ఇక్కడ ఎవరూ ఆలోచించట్లేదు అనుకున్నప్పుడే బాధేస్తుంది. నేను తీసుకున్న నిర్ణయం మార్చను. మీరు మాట్లాడడం మొదలు పెడితే హార్ట్ సర్జరీ చేస్తున్నట్టు సీరియస్గా మాట్లాడతారు. నేను చెప్పింది నిజమే కదా, ఇది ఎన్నోసార్లు జరుగుతుంది. మామయ్య కేసులు ఇరుక్కున్నప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎక్కడికెళ్లారు? మూఢనమ్మకాలని దూరం చేసే ఒక పోరాటం అనుకోండి. ఆ స్థలాన్ని శుభ్రం చేయాలి. చెప్పేది సులభమే, నమ్మకం రక్షణ రెండు ముఖ్యమే. చూడండి దిలీప్, మీరు మిగతా వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. పూజారి ఇంకా షాక్లోనే ఉన్నారు. లుక్ రమ్య, మన హాస్పిటల్లో ఉన్న సౌకర్యాల గురించి నీకే తెలుసు. దాన్ని మనం డెవలప్ చేయాలి. అది మన తాతయ్య కోరిక. అన్ని సౌకర్యాలు ఉన్నట్టు ఊరు లోపల ఒక పెద్ద హాస్పిటల్, దాన్ని మా నాన్న తీర్చకపోయినా ఆ కోరిక తీర్చేది నా బాధ్యత. ఇట్స్ మై డిసిషన్. అందుకని ఆ గుడి మీకు అడ్డంగా ఉందంటే నేను దానికి అస్సలు సపోర్ట్ చేయను. మనకు పుట్టబోయే బిడ్డకు కూడా దీనివల్ల దోషం రావచ్చు. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవ్వరు ఎదిరించినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
నిజం చెప్పాలంటే మొదట్లో నువ్వు చెప్పిందాన్ని విని నేను భయపడ్డానరా. నౌ హీఈస్ ఆల్ రైట్. తర్వాత రవ్యన్న, ఏం జరిగినా నేను ఆ గుడి స్థలంలో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను. అదంతా నేను విన్నాను. నాకు నిన్న జడ్జి కాల్ చేశారు. మీరు చెప్పకపోయినా నేను మీతో ఒకటి చెప్పాలనుకున్నాను. ఎంతైనా మీరేసిన ప్లాన్ బాగుంది. అనుభవం సంపాదించి మీకు కొన్ని బాధ్యతలు ఇచ్చేస్తే నేను కొంచెం ఫ్రీ అయిపోతాను. ఆ సోమరిపోతుగాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మర్చిపోదు, రేపు 12 నీ ఫ్లైట్. బాగా చెప్పారు. 2 గంటల ముందే నేను ఎయిర్పోర్ట్కి చేరుకుంటాను. ఇప్పుడు నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావా ఇలా గాలి తగిలేటప్పుడు? ఎందుకలా అంటున్నావు? చాలా రోజుల తర్వాత మన ఊరికి వచ్చిన ఎవరైనా ఇలాగే ఫీల్ అవుతారు. మన ఊరు ఇప్పుడు నువ్వు అనుకునేటట్టు లేదు, టోటలీ చేంజ్డ్. మన ఊరు ప్రజలందరూ ఇప్పుడు ఎంతో మారిపోయారు. ఎనీవే, రవి అన్న లాంటి ఒక స్పాన్సర్ దొరికింది మనకు మంచి విషయం. ప్రపంచమే చుట్టొచ్చావేమో. ఎలా ఉనింది మెడికల్ కాన్ఫరెన్స్? యాజ్ యూజువల్. నేను మన చెరియని చూశాను. వాడు ఢిల్లీలో సెటిల్ అయ్యాడు. న్యూరో సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఎవరు? చెరియనా? నిజం చెప్పాలంటే చదువుకునే రోజుల్లో నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి నీకంటే వాడే ఎక్కువ సపోర్ట్ చేశాడు. వాడొక ప్యూర్ కమ్యూనిస్టు. తర్వాత మనతో చదివిన బాల, యోగేష్, సబరి అందరు వేరే దారిలోకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని తక్కువ చెప్పి ఏం ప్రయోజనం? టైం ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమో. ఏమంటావు? నేను చూసినప్పుడు చెరియన్ని వాళ్ళ బిడ్డకి జ్ఞానస్థానం చెప్పిస్తున్నాడు చర్చిలో. నిజం చెప్పాలంటే అప్పటినుంచి ఇప్పటిదాకా నేనొక్కడే మారలేదు. కానీ ఒక్క విషయంలో నేను గెలిచానని చెప్పుకోవచ్చు. 24 గంటలు గుడి, దేవుడు అని చెప్పే నీ ఫ్రెండ్ ఇప్పుడు నాలాగా మారిపోయాడు. ఇజ్ ఇట్? నువ్వే వచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఇదే నా ఇల్లు, రా. మీరు వచ్చిన తర్వాతే హాస్పిటల్కి వెళ్ళాలని కూర్చున్నాను. మీరు ఇంకా రాలేదని కాల్ చేద్దాం అనుకున్నాను. ఫ్లైట్ డిలే అయింది 1 అవర్, అందుకే కొంచెం లేట్ అయింది. ఏమంటావు, ఇప్పుడు సంతోషమా? రే, నువ్వు వస్తున్నావని తెలిసినప్పటి నుంచి దీని కాల్ నేల మీదే లేవు. 100 సార్లు అడుగుంటుంది ఏ ఫ్లైటు, ఎన్ని గంటలకు వస్తుంది. పాత స్నేహితులు కలవబోతున్నారు కదా, ఇప్పుడు నన్ను పోస్ట్మార్టంకి పంపిస్తారేమో అని నాకు భయంగా ఉంది. పోస్ట్మార్టం చేయమని మీరే చెప్తే ఇంకా మేమేం చేస్తాం? చూసావా చూసావా, నేను అన్నట్టే స్టార్ట్ చేసింది. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ ఉన్నారు? హలో, ప్రయాణం ఎలా సాగింది? అంత బాగా జరిగింది. మీరందరిని ఒకటిగా చూస్తున్నప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఒకే చోట చదివి ఒకే చోట ఉద్యోగం చేయడం మంచి విషయమే కదా. మీ స్నేహితుడు వచ్చాడా? రే, ఈయనే పూజారి అన్న. గోడల్లో స్తంభాల్లో ఉంటాడని చెప్పబడే భగవంతుడి పర్సనల్ రిప్రజెంటేటివ్. ఏదో ఒకటి జాగ్రత్తగా వచ్చారు కదా, అదే అమ్మవారి దయ. పూజారి, ఆ బ్యాగ్ కాస్త లోపల తీసుకురండి. అలాగేనయ్యా. లోపలికి రండి బాబు, వాకిట్లోనే నించున్నారు, లోపలికి రండి. రావయ్యా. రండి. రారా.